ఏమైంది బాబా? జోర్సే లగ్గీ రే, తూ అయిపోయిచ్చు రుక్, మే అబ్బి చాతు. ఏదో ఉంది పాకెట్లో, సిగరెట్. అక్కడ అది కానిచ్చేలోపు ఇక్కడ ఇది వదిద్దాం. ఒరేయ్ ప్రేమ్, నిన్నే కదరా అమ్మకు మాటిచ్చావు మళ్ళీ సిగరెట్ తాగనని. ఛీ, బండి స్టార్ట్ చేయి బాబా. బండిలో పెట్రోల్ ఉందా బాబా? ఫ్యూల్ ఎంప్టీ బాబా. నిన్ననే కదా బాబా 200 రూపాయలు పెట్రోల్ కొట్టించింది. మనం వీకెండ్లో తాగేదానికన్నా బండి ఎక్కువ తాగుతుంది కదా. చీ, అవును బాబా, నువ్వు బండి కొంటాన్నావు కదా. హా బాబా, ముందు నువ్వు బంకు కొను, ఆ తర్వాత బండి కొను. ₹100 అవుతామి. నువ్వు బోడుపల్లి ఉంటావు కదా? అవును భయ్యా. ఇక్కడ ఎప్పుడు చూడలే నిన్ను. ఈ మధ్యనే ఇక్కడ పనులు చేయను భయ్యా. అచ్చా, ఎవరు బాబా అతను అట్లా అడుగుతున్నావు? అరే, ఇంతకుముందుకు మా గల్ల ఆవరణ లెక్క తిరుగుతుండే, ఏమైందేమో మరి, ఇప్పుడు బాగానే పని చేసుకుంటుండు. ఏమైంది రాబాయ్? 2 గంటలైంది, ఒక్క బండి వస్తలేదు. ఆహా, వర్ణకారు కిరాకు 2000 కన్ఫర్మ్. ఏం రో, కత్తులు అమ్ముకుంటున్నావా? ఏయ్ ఏం రా, మజాక్ అవుతుండదా? కత్తి ఎట్లుందో చూసినావు కదా, గొంతులు పొడుస్తా బిడ్డ. ఛా, దాంతో చంపేద్దామనే. అన్నా వద్దన్నా, కొట్టొద్దన్నా. అన్నా వద్దన్నా, ప్లీజే కొట్టొద్దే. అన్నా ప్లీజే ప్లీజే కొట్టొద్దే అన్నా. రేయ్ ఇందిరా, ఇది సిగ్గు లేదురా ఇట్లా చేయనికి. ఇంట్లో అమ్మకు తెలిస్తే ఎంత బాధపడో తెలుసారా నీకు? అన్నా, నువ్వు కొడతా అన్నవని భయపెట్టినవని చెప్తలేనన్నా, అమ్మ అన్నవని చెప్తున్నానా. మేము చాలా పేదోళమన్నా, అమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తే 4 పైసలు వస్తుండేనా. నేను ఆవరలేక తిరిగినా కానీ అమ్మ ఏమనకపోతుండేనా. ఈ మధ్యనే అమ్మకు పక్షవాతం వచ్చిందన్నా, కాలు చెయ్యి పడిపోయినాయి, లేవలేని పరిస్థితి. అయినా కూడా అమ్మ ఏమందో తెలుసా అన్నా? నేను నీకు ఏం చేయలేకపోతున్నాని, తిండి పెట్టలేకపోతున్నాని చెప్పి బాధపడ్డదన్నా. అప్పుడు హోష్ వచ్చిందన్నా. ఇన్ని రోజులు ఎంత ఎదవ జీవితం గడిపినా అని నా మీద నాకే సిగ్గేసింది. ట్రై చేసినానా అక్కడిక్కడ పని కోసం, కానీ ఎవరూ పెట్టుకుంటలేరు.
ఎట్లయినా చిల్లర దొంగతనాలు చేసానా, అమ్మకి నాలుగు మెతుకులు పెడదామని ఇట్లా చేసుకుంటున్నా. నిన్ను నేను పనులు పెట్టేశారా, బుద్ధిగా చేసుకుంటావా? అవునా, చేసుకుంటానా. చల్ బండెగు. ఏం బాబా, వీకెండ్ వస్తుంది, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేవా క్యా ప్లాన్ కర్నా బైగన్, బయటికి వెళ్తే పైసలు కావాలి, ఇట్లా జాబులు చేస్తే కష్టం బాబా. ఏమో బాబా, అరే దట్ ఫెలో ఆ రోజు మనకు బంక్లో కనబడ్డాడు కదా బాబా. అరే అవును, నిన్నే తమ్మి ఇక్కడ్రా. చెప్పనా? ఆ రోజే అడుగుదాం అనుకున్నా. ఏమైంది తమ్మి, ఆవారాలు ఎక్క తిరుగుతుండే, ఇప్పుడేమో బుద్ధిగా పని చేసుకుంటున్నావు, ఏంది సంగతి? అవునన్నా, అసలు ఏమైందంటే ఆ రోజు అన్నకి నా గురించి చెప్పంగానే బాధపడి నన్ను పనులు పెట్టించిందన్న. వస్తానా, నమస్తే. వీడు సూపర్ బాబా, వీడు అమ్మ కోసం కష్టపడుతుండు. అవును బాబా,